పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ గ్రేటర్ హైదరాబాద్ ఏరియా 600+ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ రోజు హైడ్రా ని 2000+ స్క్వేర్ కిలోమీటర్స్ కి విస్తరించినము. మన స్థావరాలకు నీళ్లు రావడం లేదు. నీళ్లు ఉండే దగ్గర పోయి మనం ఆక్రమించుకున్నాము. అద్దాల మెడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు. చూసుకున్నట్లయితే 7-8 crores ఆఫ్ లాస్ కదా. సిచ్యువేషన్స్ ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. మాకు ఇప్పుడు టెన్షన్ గానే ఉంది. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ ఉంటుందా లేదా ఏంటి. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా సగం బిల్డింగ్స్ పోతా ఉంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి. మెయిన్ గా నష్టపోయేది ఎవరంటే మాలాంటి వాళ్ళు. అసలు పర్మిషన్స్ ఎలా వచ్చాయి? చెరువులు ఉన్నప్పుడు అసలు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వాలి? అనేది నా క్వశ్చన్. మేడం, గత కొద్ది రోజుల నుంచి ఇట్లా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మన బాచుపల్లి లో జరుగుతుంది. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇక్కడ? యాక్చువల్గా ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము కూడా రీసెంట్గా ఇక్కడే తీసుకున్నాము. సో మేము సడన్గా నిన్న మొన్నటి నుంచి చూసినట్టయితే ఇంకా ఇవన్నీ కూల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వచ్చాయి. అండ్ బిల్డర్ కూడా మాకు తెలియకుండా ఎలాంటి నోటీసులు లేకుండా ఇలా జరగడం అనేది చెప్పారు మాకు. సో ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్. అండ్ ఇది లాస్ట్ గవర్నమెంట్లో వచ్చింది పర్మిషన్స్ వచ్చేసి. అండ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ఇలా జరుగుతుంది. అండ్ బిల్డర్కి కూడా చూసుకున్నట్లయితే 7-8 crores ఆఫ్ లాస్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ మాలిక్ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉన్న వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, బిల్డర్ పరిస్థితి ఏంటి, అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. సో దీనికి ఎలాంటి సొల్యూషన్ ఏంటి, అసలు మేము తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివి అన్నీ మేము చూసుకొని తీసుకున్నా కూడా ఏ ప్రయోజనం లేదు. అండ్ మేము కూడా ఇక్కడ జస్ట్ జాబ్స్ చేసుకొని బతకడానికి వచ్చిన వాళ్ళమే. అండ్ ఇలా జరిగితే మాత్రం మాకు ఇప్పుడు టెన్షన్గానే ఉంది. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ ఉంటుందా లేదా ఏంటని. సో గవర్నమెంట్ అనేది తగిన చర్యలు తీసుకొని మేము తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎవ్రీథింగ్ మాకు అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలామంది ఇట్లా మీ లెక్క జాబ్ చేస్తూ బిల్డింగ్లు తీసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. చాలా చోట్ల అక్రమ కట్టడాలు అయితే ఈ కూడా కూల్ చేసే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం ఉంది. ఇవన్నీ పూర్తి స్థాయిలో జరిగితే చాలామంది నష్టపోతారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? యా, యాక్చువల్గా ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా సగం బిల్డింగ్స్ పోతూ ఉంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలనేది మాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు. సో అసలు ఏం జరుగుతుంది, మేము ఉన్నది కూడా మేము జస్ట్ దాని పక్కనే ఉంటాం అన్నమాట. అండ్ చెరువు ఉందని కూడా మాకు తెలియదు అసలు. ఇక్కడ అది కట్టని అంటున్నారు. అసలు పర్మిషన్స్ ఎలా వచ్చాయి అలా చెరువు ఉన్నప్పుడు? అంటే గవర్నమెంట్కి ఒక చెరువు ఉంటుంది, గవర్నమెంట్కి ఒక బిల్డింగ్ ఉంటుంది, అంటే ఎలా ఇంకా? అందుకే చెరువులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా అంటే కస్టమర్స్కి చెప్పకుండా ఈ బిల్డర్స్ అనేవాళ్ళు అమ్మడం అయితే జరుగుతుంది కదా, అది నష్టమే కదా. అంటే రేపు రోజున ఇలా నష్టపోయి రోడ్ల మీద పడే వాళ్ళకి ప్రభుత్వం ఏమైనా అండగా నిలబడుతుంటారా? అసలు నా క్వశ్చన్ వచ్చేసి చెరువులు ఉన్నప్పుడు అసలు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వాలి, అనేది నా క్వశ్చన్. అది అంటే రానున్న రోజులు ఇట్లా బిల్డింగ్లు కూల్చివేతలు జరుగుతూనే ఉంటాయి. అట్లాంటి ప్రభుత్వం కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే మంచిది అంటారా? ఏమన్నా ఖచ్చితంగా ఏదో ఒక నష్టపరిహారం ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. బిల్డర్ అంటే సరే ఏదో ఒకటి చేసి తన పైకి రావచ్చు, మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇలాంటి కాంట్రాక్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళు ఇలానే చేస్తారు. మెయిన్గా నష్టపోయేది ఎవరంటే మాలాంటి వాళ్ళు, అది మెయిన్. అంటే ఈ అక్రమ కట్టడాలు కూల్చివేత అనేది మంచి చర్య అంటారా ప్రభుత్వం తీసుకుంది? ప్రభుత్వం తీసుకుంది మంచి చర్య అని ఎప్పుడు అంటా అంటే, నేను ఇప్పుడు గవర్నమెంట్ అనేది నార్మల్గా చేంజ్ అయినప్పుడల్లా ఇలా జరగడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చేంజ్ అయిన ఇప్పుడు మేము తీసుకున్నామండి, మాకు ఎంతో కొంత లోన్ ఉంది, అలానే అక్కడ మాలాగా తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా కూల్ చేసుకుంటూ వెళ్తే మేము ఎక్కడ బతకాలి? అందులో ఇప్పుడు డిసిషన్ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద పడి ఇప్పుడు జనాలు ఎలా కావాలి? రానున్న రోజుల్లో అయితే పూర్తి స్థాయిలో ఇది అమలు చేస్తే చాలామంది రోడ్డును పడే పరిస్థితి అయితే కనపడుతుంది. కరెక్ట్గా మనకి ఏంటంటే ఒక వెబ్సైట్ డెవలప్ చేసి అక్కడ ఏ చెరువులు ఉన్నాయి, ఈ అప్రూవల్స్ ఉండాలి, ఈ అప్రూవల్స్ లేని తీసుకోవద్దు అనేది ఎవ్రీ పర్సన్, ఎవరైతే ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో. మేము తీసుకున్నప్పుడు మాకు రేర అప్రూవల్స్ ఉండాలి, హెచ్ఎండి అప్రూవల్స్ ఉండాలి, ఇలాంటివి అని చెప్పారు. కానీ ఇవి హైదరాబాద్ ఇలా చేస్తున్నారని మాకు తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఏదైనా సరే ఒక రూల్ తీసుకొచ్చి ఆ రూల్ పాస్ చేసి ఇలాంటి రూల్స్ ఉంటేనే కట్టాలి అనేది పాస్ చేస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాలాంటి వాళ్ళు సేఫ్గా ఉంటారనేది నా ఒపీనియన్. కంపల్సరీ ఇట్లాంటివి పూర్తి చేస్తేనే కరెక్ట్. రాజకీయ నాయకులు అన్నీ ఆగడం, బీదవులను కూలగొట్టడం అలాంటివి ఉండకూడదు.
ఇంత ముందున్న రాజకీయ నాయకులు ఇట్లా ఉల్టా చేశారు, అది మాత్రం కంపల్సరీ కట్టడాలనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసింది అంటారా? పక్క చేస్తేనే కరెక్ట్. ఇట్లా ఈ మళ్ళీ సగం చేసి ఓపి పెడితే మళ్ళీ తప్పవుతుంది, ఈ గవర్నమెంట్ తప్పవుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన అధికారుల మీద కానీ వాళ్ళ ప్రెజర్స్ వస్తున్నాయి. అంటే అట్లా బిల్డింగులు కూల్చివేయొద్దు ఇట్లా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పుకోవడం, లేఖలు అందించడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ లేఖలు తీసుకొని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం చేస్తుందా, లేదంటే వాళ్ళ మాటలు ఆగిపోయింది అంటారా? వాళ్ళ పెద్ద పెద్ద నాయకుల మాటలు ఇన్ని ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది పడేది గవర్నమెంటే కదా, ప్రజలు తిరగబడతారు అప్పుడు. మళ్ళా అంటే సగం సగం పనులు చేసి ఆపారు అని? అంతే, సగం చేసి ఆపొద్దు, పూర్తి చేయాలి చేస్తే. అంతే, ఇది పక్క పూర్తి చేస్తేనే గవర్నమెంట్కి పేరు వస్తుంది. అంటే ఒకప్పుడు హైదరాబాద్లో వందలాది చెరువులు ఉన్నాయి, వందలాది చెరువుల కింద చాలామంది పంటలు పండించుకుని అట్లా బతికిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్క హైదరాబాద్లో వందలాది చెరువులు మాయమైన పరిస్థితి కనిపి, కబ్జాదారులు కానీ ఇట్లా అక్రమ కట్టడాల వల్ల కానీ. అంటే ఇవన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారంటారా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మనం చేస్తే బాగుంటుంది మన ఓపెన్ అంతే. అంటే ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి అడిగేయకుండా ముందు పూర్తి స్థాయిలో మంచి చేస్తే మంచిది. పూర్తి చేస్తేనే పేరు వస్తుంది, లేకపోతే మళ్ళీ ఈయనకి దెబ్బ పడుతుంది, రేవంత్ రెడ్డికి పడుతుంది. నేను నిన్న నుండి చూస్తున్నా, లైవ్ చూస్తున్నా. ఇప్పుడు వచ్చి నేను కుక్కడపల్లి ఉంటాను, నేను అది పొరమ్మాల వెనుక ఉంటా కుక్కడపల్లి, అందుకని చూద్దామని నేను ఇక్కడ వచ్చిన. అంటే సాధారణ ప్రజలు నష్టపోకుండా వాళ్ళకి నష్టపరిహారాలు ఇస్తే మంచిది అంటారు? నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వాలి, ఎందుకంటే కొనుక్కొని ఉంటారు కదా ఈ బిల్డింగ్ మాది అని సంవత్సరం. అంటే దొంగతనంగా కట్టేటప్పుడు ఎప్పుడైనా దొంగ పత్రాలు చూపించి అమ్ముతుంటాడు, అట్లా అంటే చాలామంది నష్టపోయే అవకాశం ఉంది కదా. పక్కా ఇంకోసారి ఇట్లా నడవకుండా ఇది ఒక శిక్ష అన్నట్టు, కరెక్టే. ఇది కబ్జాదారులకు కానీ అక్రమ కట్టడాలు చేసే వాళ్ళకి కానీ ఇది ఒక పెద్ద. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదో ఓ రెండు దెబ్బలు వేసి ఖాళీ వెళ్ళిపోయింది. ఇదేమైందంటే ఫైవ్ లెవెల్ నుంటే వస్తుంది, అంతే, ఫైవ్ లెవెల్ నుంటే వస్తుంది. ఇది పక్క చేస్తేనే బాగుంటుంది. అడిగేయకుండా చేసిద్ది అంట చేయాలి. అదేదో ధనం నాయందరం అదేదో అవుతుందన్నీ వస్తుంది కదా, న్యూస్లు వస్తుంది కదా, అట్లా మా నాయకుడు మీ నాయకుడు అనేది తేడా ఉండకుండా చేయాలి. जो बिल्डिंग डिमोलिश किया ना, ये बिल्डिंग का बिल्डिंग मालूम है आपको? ये बिल्डिंग के बारे में जहाँ तक मेरा उम्मीद है, जो सुना हूँ अभी इधर लोकल में, शायद गवर्नमेंट परमिशन दिया इनको, तो इनको पूरा मतलब परमिशन जो दिया उनको पूरा इनको जांच करना था ये लैंड के बारे में कि लैंड कैसा है, लेना कि नहीं लेना, इन्होंने क्या करा, इनको पूरा जांच करके तब लैंड के बारे में कोई बात करना था उनको. जियो कौन मतलब वो पुराना गवर्नमेंट दिया क्या परमिशन? पुराना गवर्नमेंट दिया है, इसीलिए नया गवर्नमेंट आया था, इनको हटा दिया ये, क्योंकि ये बोल के ये जमीन तालाब का है और ऐसा बोल के इनको निकाल दिया. अब बिल्डर का हाल क्या होगा? अब बिल्डर का हाल तो वही जानेगा, उनको जब चेक करके देखना था ये जमीन कैसा है, उनको इजली क्या बोलते हैं ये कम बजट में ले लिया जमीन, उनको पूरा पहले जांच करना था ये जमीन कैसा है कैसा नहीं है. शायद उनको नोटिस भी मिला था, लोकल वाले बता रहे थे कि इनको इधर वाला कि शायद उनको एक बार नोटिस मिला था, फिर भी उन्होंने लीगली काम किया, उनको ये काम रोक देना चाहिए था, ऐसा है. बाद में उनको ही दिक्कत हुआ, पूरा नुकसान तो उनको ही भरना पड़ेगा. अभी नया गवर्नमेंट आके 8 महीने हो गया, जब पुराना गवर्नमेंट था मतलब जब 8 महीने से पहले ये बिल्डिंग का हाल कैसे था? मतलब 8 महीने पहले बिल्डिंग अभी मतलब पोजीशन क्या था ये बिल्डिंग का पोजीशन? 8 महीने पहले बिल्डिंग अभी स्टार्ट करा था, लोग बस न्यू स्टार्ट किया था बस. हाँ, पुराना बिल्डिंग पुराना सरकार था केसीआर का. मतलब ये नया गवर्नमेंट में ही बना दिया, मतलब परमिशन तो पुराना गवर्नमेंट ने आया परमिशन तो पुराना गवर्नमेंट में लिया. हाँ, लेकिन रेडी अभी नया गवर्नमेंट में किया. हाँ, नया गवर्नमेंट में किया. अब मतलब कितना रुपए तक नुकसान होगा बिल्डर को? वही कम से कम 7-8 करोड़ रुपया नुकसान तो हो जाए. 7-8 करोड़ रुपए का नुकसान है उनका, क्योंकि लैंड वाले को दिया होगा उन्होंने. अब शायद उनको साथ में मिला के काम किया होगा, वो अलग नुकसान. कस्टमर लिया होगा अलग नुकसान, उसको देना है या नहीं देना उनका बात मैटर है, लेकिन जो उनको बनाया तो उनका भी पूरा नुकसान ही है. देखा जाए तो पूरा उनका ही नुकसान है. ये बिल्डिंग में मतलब फ्लैट्स जो है, ये अपार्टमेंट्स में जितने फ्लैट्स है कोई खरीदा क्या बाहर वाले? हाँ, 2-4 आदमी शायद खरीदे थे, 2-4 कस्टमर लिए थे. कितने में बेचा फ्लैट्स वो? ये तो आइडिया नहीं है, लेकिन जो इधर डेवलपमेंट का जो एरिया है उसके हिसाब से तो वो भी कम रेट में नहीं दिया होगा.
मतलब अब जो खरीदा है फ्लैट उनका और बिल्डर का मतलब अब क्या है, क्या कर सकते हैं उन लोग? कुछ भी नहीं कर सकते, बिल्डर भी कुछ नहीं कर सकता, नुकसान है तो उनको भी भरना पड़ेगा। जो कस्टमर लिया उनको भी तो इगली जांच करना चाहिए था, ये लैंड कैसा है, जमीन कैसा है, इसमें कस्टमर वाले का भी गलती है, ये दोनों आदमी का गलती है, बिल्डर का भी कस्टमर वाले का, क्योंकि दोनों आदमी लैंड पूरा जाँच करके तो इसमें काम शुरू करना चाहिए था। जो लोकल आदमी जहाँ तक नहीं बताया ना अभी पिछले बात में कि लोकल आदमी इधर शायद एक बार हाईकोर्ट से नोटिस था इनको रोकने के लिए, फिर भी काम स्टार्ट किया। अभी कोई कुछ नहीं कर सकता, कुछ नहीं कर सकता, पूरा भरपाई इनको ही भरना पड़ेगा चाहे जो भी करना पड़े। आने वाले दिन में और बिल्डिंग तोड़ने वाले क्या गवर्नमेंट? तोड़ेगा, जिधर भी ऐसा मिलेगा उनको पक्का तोड़ेगा। ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం కూడా చేపట్టిన చర్యలకి చాలామంది నష్టపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే అక్రమ కట్టడాల వల్ల అక్రమ కట్టడాలు కట్టే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నా కానీ స్థానికులు ఇక్కడ బిల్డింగ్లు తీసుకునే వాళ్ళు కానీ అక్కడ అంటే చుట్టుపక్కల దానికి సంబంధించిన బిల్డింగ్ పూర్తి డీటెయిల్స్ తెలియకుండా ఒక కస్టమర్స్ తీసుకున్నారు. ఆ కస్టమర్స్ కూడా మేము నష్టపోయే ప్రమాదం అయితే కనపడింది. ఇట్లాంటి వాళ్ళకి చర్యలు తీసుకోవడమే కాకుండా నష్టపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది. రానున్న రోజులు ఇలా రోడ్డున పడే పరిస్థితి చాలామంది ఉద్యోగులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనే కళతో సొంత ఇల్లు కొనుక్కోవడం అయితే జరిగింది. కానీ అది తెలియకుండా ఇట్లా అక్రమ కట్టడాల రూపంలో ఉంది అని తెలిసేసరికి స్థానికులు అయితే భయపడుతున్నారు. రోజు ఎక్కడ ఏ బిల్డింగ్ కూలుతుందని చెప్పేసి స్థానికులు కూడా భయపడే పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి వాటిపై ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని అలాగే ఒక యాప్ క్రియేట్ చేసి ఎక్కడ చెరువులు ఉన్నాయి ఇక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి, చెరువు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇట్లా తగు చర్యలు తీసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ టైంలో కానీ ముందుగా చర్యలు తీసుకుని వాళ్ళని తగు జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి బిల్డింగ్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి తెలుసుకునే విధంగా ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని చర్యలు తీసుకుంటే మంచిది అనేది చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ విజయ్తో ఖమ్మం బాబు, పూరా లోకల్.